బైబిల్ అనున్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. అపవాది యొక్క 10 రకాల డిపార్ట్మెంట్స్ లో ఈ రోజు 5వ ఆత్మను గురించి చూద్దాం. దీనికి ముందటి 4 ఆత్మలకు సంబంధించిన వీడియోలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, కనుక వాటిని చూడండి. మన తమిళ ఛానల్ కూడా ప్రారంభించబడింది. మీలో ఎవరైనా తమిళ స్నేహితులు ఉంటే వారికి ఆ వీడియోస్ను షేర్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇక ఈ 5వ ఆత్మను గురించి ఈ రోజు మనం ఆలోచిద్దాం. 5వ ఆత్మ అపవిత్రాత్మ, దీన్నే అన్క్లీన్డ్ స్పిరిట్ అని అంటారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో, గెరాసీన్ల దేశంలో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఆయనకు ఎదురుపడిను, వాడు సమాధుల్లో వాసము చేసాడు, వాడు సంఖ్యల చేత ఎవడునూ అతనిని బంధించలేకపోయాడు, వాడు ఎల్లప్పుడూ రాత్రి బగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయిచు తనను తాను రాళ్లతో గాయపరుచుకునుచూ ఉండెను. ఈ అపవిత్రాత్మ పట్టిన వాడి లక్షణాలను మరొకసారి మనం చూస్తే, సమాధుల్లో నివాసం ఉండేవాడు, ఇక కొండలలో నివసించేవాడు, కేకలు వేసేవాడు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునేవాడు, వస్త్రహీనుడిగా సమాధుల్లో తిరిగేవాడు. ఇవి వీడి లక్షణాలు. ఈ అపవిత్రాత్మ పట్టినవాడు సమాధుల్లోనే ఉంటాడు. అంటే సమాధులనగా కుళ్ళిపోయిన శవాలు, అసహ్యమైనవి, దుర్వాసన వచ్చేవి, కానీ బయటకు బాగానే కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలే ఈ అపవిత్రాత్మ పట్టిన వానికి ఉంటాయి. బయటకు బాగా కనిపించినా లోపల అసహ్యమైన ఆలోచనలను, డిజైర్స్ను కలిగి ఉంటాడు. అందుకే క్రీస్తు వారంటారు లోకాసువార్త 11వ అధ్యాయం 39వ వచనంలో, అయ్యో పరిసయ్యులారా, మీరు బయట శుద్ధిగా కనబడుదురు గాని మీ అంతరంగమంతా దోపుతోనూ చెడుతోను నిండి ఉంది. బయటకు బాగానే కనిపిస్తారు కానీ లోపల చెడుతనముతో మనుషులు నిండిపోయి ఉంటారు. ఇంకా కొండలలో తిరుగుతాడు అంటే తన త్రావలో రాళ్ళు ముళ్ళు అని తెలిసినా, అది ప్రమాదమని తెలిసినా సరే అక్కడే తిరుగుతూ ఉంటారు. ఇక కేకలు వేస్తారు, ప్రతి చిన్నదానికి కూడా అరుస్తూ కేకలు వేసేవారుగా ఉంటారు. పిచ్చి పట్టినట్లుగా వారి ప్రవర్తన ఉంటుంది. ఇక తన్ను తాను గాయపరుచుకుంటూ ఉంటాడు, అనగా తన శరీరమును తానే గాయం చేసుకుంటాడు. ఇలా తన జీవితమును వ్యభిచారము, అశ్లీల దృశ్యాలతో పాడు చేసుకుంటూ ఉంటాడు. ఈ అపవిత్రాత్మకు బట్టలు ఉంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి దృశ్యాలను, చీకట్లో నీలి చిత్రాలను చూడడానికి ఇష్టపడుతూ జారత్వం చేస్తూ ఉంటారు. అవి చూసి అనేక రకాలుగా ప్రేరేపింపబడి వరుస వయసు చూడకుండా చిన్న చిన్న పిల్లలను కూడా వారు పాడు చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ గల కారణము ఈ అపవిత్రాత్మయే. అలాంటి పిచ్చి ఆలోచనలకు కారణము ఈ ఆత్మయే. చాలామంది సినిమాలు, డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఉన్న ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టపడతారు. సినిమాలలో హీరోల మరియు హీరోయిన్స్ యొక్క శరీరమును చూసి వీరు ప్రేరేపింపబడుతూ తనను తాను గాయపరుచుకుంటూ ఉంటారు. నిండుగా కప్పుకున్నవారంటే వీరు సరిగ్గా నచ్చరు. ఎందుకంటే ఆ అపవిత్రాత్మ పట్టినవాడు కూడా వస్త్రాలు లేకుండా తిరగడమే వాడికి అలవాటైంది. ఇలా ఈ అపవిత్రాత్మ పట్టిన వారికి కూడా వస్త్రములు లేని వాటిని చూడటమే అలవాటు చేసుకుంటూ ఉంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నారు, జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హాని చేసుకొనుచున్నాడు అని రాయబడింది. అక్కడ సమాధుల్లో తిరుగుతూ ఆ అపవిత్రాత్మ పట్టినవాడు ఎలాగైతే తన శరీరాన్ని తను గాయం చేసుకుంటున్నాడో, జారత్వం చేయువాడు కూడా అలానే గాయం చేసుకుంటున్నాడు. ఈ లక్షణం అపవిత్రాత్మ లక్షణమే. ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉన్నామా? అయితే నేడే వాటిని విడిచిపెట్టి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. క్రీస్తును నమ్ముకొని బాప్తీసం తీసుకొని దేవుని కోసం ఎలాగైనా బ్రతికేద్దామని అనుకుని మరలా లోకం వైపే ఆకర్షింపబడతాం. దీనికి కారణం ప్రార్థన, వాక్యము, సరైన సహవాసం మనతో లేకపోవటమే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43లో కానీ, లుకా సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో కానీ, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును, విశ్రాంతి దొరకనందున అది నేను వదిలివచ్చిన ఇంటికే తిరిగి పోయేదననుకొని అక్కడ ఎవరూ లేనందున అది ఊడ్చి అమర్చి ఉండిటి చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను తీసుకుని వస్తుంది. క్రీస్తును నమ్ముకొని పాపమును విడిచిపెట్టిన నీవు దానిని నీళ్లు అనబడే వాక్యము మరియు ఆత్మతో నీవు నింపుకోవాలి. లేకపోతే అది మరలా అపవిత్రాత్మకు నిలయముగా మారే అవకాశము ఉంది. క్రీస్తును నమ్ముకున్న తర్వాత మంచిగా బ్రతకాల్సిన వాడు ముందటి కంటే ఘోరమైన బ్రతుకు బ్రతుకుతాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు చాలామంది ఉన్నారు. లోకంలో ఉన్నవారిని సువార్త చెప్పి మార్చేస్తామని వారిని సంఘములోనికి తీసుకొని వచ్చి యథావిధిగా బ్రతికేలా చేస్తున్నాడు. లోకంలో ఉన్న, సంఘంలో ఉన్న వారికి పెద్ద తేడానే ఉండదు. సంఘమే ఈ అపవిత్రాత్మ యొక్క బ్యాచ్కి సేఫ్ ప్లేస్గా ఉంది. సంఘంలో ఉంటూ అపవిత్రమైన ఆలోచనలతో బ్రతుకుతూ సెల్ఫోన్లలో టీవీలలో అశ్లీలమైనవి చూస్తూ నేడు తమను తాము పాడు చేసుకుంటున్న యువతకు బైబిల్ ఇచ్చే సందేశం,
మీకు అపవిత్రాత్మ పట్టింది, అందుకే ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఈ రోజున మానభంగాలు జరగడానికి కారణం ఇదే కదా, ఈ సినిమాలు ఈ వెబ్సైటే కారణం. దేవునికి దగ్గరగా ఉండండి. వాక్యం మనకు సెలవిస్తున్నది చూస్తే కీర్తన గ్రంథం 119:9 యవనస్తులు దేనిచేత తమ నడితను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని బాగుగా చూచుకున్నట్టు చేతనే కదా. 11వ వచనంలో అంటారు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానని కీర్తనాకారుడు అంటున్నాడు. వాక్యం మనలను పవిత్రులుగా చేస్తుంది, ప్రార్థన మనలను దేవునికి దగ్గరగా చేస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో కూడా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మనము జీవించదము. అవును, పరిశుద్ధాత్మతో నింపబడి శరీర క్రియలను మనము చంపాలి, అప్పుడే మనము జీవిస్తాము. పవిత్రమైన జీవితమును పరిశుద్ధమైన జీవితమును దేవుడు కోరుతున్నాడు. మీ నోరు జాగ్రత్త, మీ చూపులు జాగ్రత్త, మీ ఆలోచన జాగ్రత్త, మీ నడవడిక జాగ్రత్త, ప్రార్థనలోను వాక్యములోను సహవాసములోను మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఇది ఫ్రెండ్స్ అపవాది 10 రకాల డిపార్ట్మెంట్స్లో 5వ ఆత్మ. ఇక 6వ ఆత్మను తర్వాత వీడియోలో మనం చూద్దాం. ఆ వీడియో కనుక మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మన వెబ్సైట్ని కూడా మీరు దర్శించండి. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.